వెల్కమ్ టు గంగా న్యూస్. దేశాల్లో శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ గారు ఈరోజు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఆయన ప్రజాశాంతి పార్టీని ప్రారంభించారు. ఈరోజు ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి కేఏ పాల్ గారికి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మీకోసం. సార్, మీరు చాలా వెలిగించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ఆర్గనైజేషన్ చేశారు, ఎంతోమంది వీడియోలు, తర్వాత అనాథులను, బాధితులు అందరినీ ఆదుకున్నారు. ఈరోజు రాజకీయ పార్టీ ద్వారా మీరు ఎన్నో ఒక గొప్ప వరాలను ప్రకటించాలని, ప్రజలకు అందించాలనే ఆకాంక్షతో వచ్చారు. చాలా బాగుందండి. మీ వ్యూవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజాశాంతి పార్టీకి ఎంత ఆదరణ ఉందంటే మీ అందరికీ తెలుసు. ఒంగోలు వస్తే లక్షల మంది. నా అభిమానులు, నా ఫాలోవర్సే ప్రజాశాంతి పార్టీ ఫాలోవర్స్. ఎందుకు అంటే రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల పాలైపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఓటేద్దాం 110 మంది కూడా అనుకోవట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నందువలన క్రైస్తవులేంటి, ముస్లింలేంటి, పీస్ లవింగ్ హిందూస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. దేశాన్ని పాడు చేసే బీజేపీ పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకి ఓటేసినట్టే, చంద్రబాబు గారికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టని పొత్తులున్న పార్టీ. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకి బాహ్యంగా వైస్ ప్రెసిడెంట్కి ఏంటి, ప్రెసిడెంట్కి ఏంటి మద్దతు ఇవ్వడం, ప్రజలతో వ్యతిరేకత వచ్చేసింది. అంతేకాకుండా లక్షల కోట్లు ఇల్లు దోచుకున్నారని, వాళ్ళు దోచుకున్నారు ఇల్లుని, అందరికీ తెలిసిన విషయమే. దేవుడికే తెలియాలి ఎవరెంత దోచుకున్నారన్నది. నాకైతే ఎవరు ఈరోజు వరకు ఏం నిందలేదు. ప్రపంచ శాంతి కొరకు, బీదల కొరకు లక్షల కోట్లు పంచాను అందరి కొరకు. అది అందరికీ తెలుసు, 3-4 లక్షల కోట్లు పంచానని. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో 5-6 ముఖ్యమంత్రులు ఏంటి, దేశంలో ఉన్న 8 మంది ప్రధానమంత్రులు ఏంటి, ప్రపంచంలోనూ 148 మంది ప్రెసిడెంట్లు ఏంటి ప్రశంస చేయడం మీరు చూశారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు రాజకీయాల్లో సీరియస్గా వచ్చాను, ప్రాణం పోయినంతవరకు ఇక్కడే ఉంటా. ఎన్ని సీట్లు గెలిచినా ఇక్కడే ఉంటా. ఇప్పటికే ఆల్రెడీ 175లో 79 సీట్లు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 1-2 నెలలు మార్చి రాబోసరికి 175 సీట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటామని. ఎందుకంటే ఇంకొక పార్టీ లేదు, ఇక్కడ చిన్న చిన్న పార్టీలు ఉన్నాయన్నీ కలిసిపోతున్నారు. నిన్న గుంటూరులో 25 పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు. మీకే మద్దతు అండి, ఇంక మీరు వచ్చిన తర్వాత మేమెందుకని మాలా మాదిగ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నవారు అందరూ మా సంఘీభావం తెలిపిస్తారు. రేపు 3 గంటలకి విజయవాడలో 6 గంటల వరకు ఆ కళ్యాణ మండపం దాని జింకానా గ్రౌండ్స్ పక్కనే కార్యకర్తలు ఇంపార్టెంట్ లీడర్స్ మీటింగ్, మీరు అందరూ రండి. ఎవరు కార్యకర్తగా కోఆర్డినేటర్గా ఉంటా అనవాలి, పబ్లిక్ మీటింగ్ కాదు. మిమ్మల్ని మేము అపాయింట్ చేస్తాం. మా పార్టీ అధికారంలో రాగానే రైతులకు 100కి 100 రూపాయలు రుణమాఫీ చేస్తాం. ముందు 50%, తర్వాత విత్ ఇన్ 1 ఇయర్లో ఇంకొక సంవత్సరం లోపునే 100%. డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు ఫస్ట్ డే మాఫీ చేస్తాం. గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి మంచి స్కూల్స్ మీ పిల్లల కొరకు ఉచితంగా. ఇప్పటి వరకు నేను ప్రపంచం ఎంత ఎలా సేవ్ చేసి మీ నియోజకవర్గంలో, మీరు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వెళ్ళవసిన అలాంటి స్కూల్స్ మీ నియోజకవర్గంలో వాటి పెడతాం, ఉచిత హాస్పిటల్ పెడతాం. ఇప్పటి వరకు చేసినట్టే 100 కోట్లు నా తరపున ఛారిటీ ఇచ్చి మాకున్న డబ్బులు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా రాష్ట్రానికి డబుల్ బడ్జెట్ చేస్తాం. యూత్ అంతా మీకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీ .org చేరుకోండి. 7378349769766 కాల్ చేయండి. 7834976976. ఎందుకంటే మీరు కాల్ చేయగానే మెంబర్ అయిపోతారు. డొనేషన్ కట్టాలంటే 10 రూపాయలు కట్టండి, 100 రూపాయలు కట్టండి. మీరు మాత్రం ఉద్యోగాలు ఇమీడియట్గా కావాలి కాన్స్టిట్యూన్స్ అంటే
అక్టోబర్ లోపునే ఉద్యోగ అక్టోబర్ 2 ఉద్యోగాలు కావాలంటే 60,000 మందికి ఇమీడియట్ అవకాశం. ఒక్కొక్కరు 1,000 మందిని 10 రూపాయలు ఇచ్చి చేర్పిస్తే ఓటర్ ఐడి ఉంచండి, 1,000 మందినే 10 రూపాయలే చేర్పిస్తే జూన్ నుండి అక్టోబర్ వరకు నెలకు 3,000 నా తరపున గిఫ్ట్, అక్టోబర్ నుంచి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ .org చేరుకోండి, ఇంకొకరికి ఓటేయకండి, తలంచొద్దు, ఒకరు 100 మందికి 1,000 మందికి చెప్పండి, ఫేస్బుక్లో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. ప్రజాశాంతి పార్టీ వచ్చేసింది మన పార్టీ, మనం గెలుచుకోవాలి. ఇంకొకరు రాకూడదు, అప్పులు చేయకూడదు, రాష్ట్రాన్ని నాశనం చేయకూడదు, అవినీతి నిర్మూలన చేయాలి అని ప్రతి ఒక్కరూ. నేను ఎలా తిరుగుతున్నాను రాత్రి, మీరు కూడా అలాగే. వ్యవసాయ రంగం కోసం సపరేట్ బడ్జెట్ పెడతామని గత ప్రభుత్వాలు చెబుతుంది, కానీ ఇంతవరకు పెట్టలేదు. మీ ప్రభుత్వం రాగానే మీరు వ్యవసాయ రంగానికి సపరేట్ పెద్దపీట వేస్తారా? ఒక రైతు రుణమాఫీలు చేయడమే కాకుండా ఇంకో 3 చేస్తున్నాండి. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అది ఇప్పించడం, గిట్టుబాటు ధర ఇప్పించడం, అది కంపెనీలు పెట్టి ఒకటే ఎగ్జాంపుల్, టొమాటోలు ఉన్నాయి, అవి అమ్మకపోతే పాడైపోతాయి. అదే ఒక నియోజకవర్గంలో కంపెనీ ఉంటే సాస్ చేసి 200 దేశాలకు పంపవచ్చు కదా, అలాంటివి ఎన్నో చేస్తాం. రైతులతో మీటింగ్ లీడర్స్ అయినప్పుడు అవన్నీ మేము ప్రకటిస్తాం.